పర్వతారోహణలో మరో రికార్డు సాధించారు ప్రాజెక్టు శక్తి నిర్వాహకులు పూర్ణమాలావత్ కావ్యమాన్యపు. వీరిద్దరూ లద్దాఖ్ లో ఇప్పటి వరకు ఎవరు ఎక్కని పర్వతాన్ని అధిరోహించారు. అమెరికాలోని ప్రఖ్యాత నాసాలో స్పేస్ సైంటిస్ట్ గా పనిచేస్తున్న కావ్యమాన్యపు పూర్ణతో జత కలిసి ఈ రికార్డు సృష్టించారు. ప్రాజెక్టు శక్తి పేరుతో పర్వతారోహణ చేసిన తెలుగు మహిళలుగా వీరిద్దరూ గుర్తింపు పొందారు. 100 మంది నిరుపేద ప్రతిభావంతులైన బాలికలను విద్యతో పాటు వివిధ రంగాల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రాజెక్టు శక్తి పనిచేస్తుందని తెలిపారు. మొత్తం $100,00,000 అంటే ఇండియన్ కరెన్సీలో 70 నుంచి 80 లక్షల రూపాయల నిధుల సేకరణే లక్ష్యంగా వీరిద్దరూ పనిచేస్తున్నారు. మొత్తం 8 మంది సభ్యులు బృందంగా ఏర్పడి పర్వతారోహణ చేశారు. ఈ బృందానికి లీడర్గా రన్సి థామస్, డిప్యూటీ లీడర్గా దివ్యా ఠాగూర్ ఉన్నారు. ఎంపవర్, ఎడ్యుకేషన్, ఎలివేషన్ విజన్తో ఈ ప్రాజెక్టు శక్తి యాత్ర చేపట్టినట్లు తెలిపారు స్పేస్ సైంటిస్ట్ కావ్యమాన్యపు. వచ్చిన నిధులను 100 మంది పేద బాలికల విద్య సాధికారతకు వినియోగిస్తామన్నారు. అమ్మాయిలు ఏదైనా సాధించగలరని చెప్పాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. పర్వతారోహణను వేదికగా చేసుకుని ప్రాజెక్టు శక్తిని ముందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. పేరు కూడా ఇంకా పెట్టని, ఎవరు ఇంతవరకు ఎక్కని పర్వతాన్ని ఎక్కి ప్రాజెక్టు శక్తి మొదటి అడుగు వేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ప్రాజెక్టు శక్తికి నిధులు సమీకరిస్తున్నట్లు తెలిపారు. నేను స్పేస్ సైంటిస్ట్ని యుఎస్లో. నాతో పాటు పూర్ణమాలావత్, మన వరల్డ్ రికార్డ్ మౌంటనీర్, మేమిద్దరం కలిసి ప్రాజెక్ట్ శక్తి అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశాము. మా ఇద్దరి లక్ష్యం దీంతో ఏంటంటే, వీ వాంట్ టు ఎంపవర్, ఎడ్యుకేట్ అండ్ ఎలివేట్ అండర్ ప్రివిలేజ్ గర్ల్ చిల్డ్రన్. అండ్ మేము చేస్తున్న ఈ ప్లాట్ఫామ్, అంటే ఎలా సాధికారత తీసుకొస్తున్నాము, ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నాము, మేము మౌంటనీరింగ్ని ప్లాట్ఫామ్గా చేసుకొని మేము ఈ ప్రాజెక్ట్ శక్తిని ముందుకు తీసుకెళ్తున్నాము. మా మిషన్ ఏంటంటే, మేమిద్దరం తెలంగాణ నుంచి, మేమిద్దరం పుట్టింది ఒకటే ప్లేస్, కానీ మా ఆశయాలు ఒకటే. మేము మాలాగా ఇంకో 100 మంది అమ్మాయిల్ని చదివించాలని, ఆ చదువు కోసం $100,000, అంటే $100,000 రేస్ చేయాలని మా మిషన్. అండ్ ఈ ప్రాజెక్ట్ శక్తి ద్వారా మేము చేయాలనుకుంది జస్ట్ ఎడ్యుకేషనే కాదు 100 మంది అమ్మాయిల కోసం, బట్ వాళ్ళకి స్ఫూర్తిని ఇవ్వాలి. మమ్మల్ని చూసి వాళ్ళు కూడా పెద్ద పెద్ద కళలు కనాలి అనే ఒక ఆశయంతో ప్రాజెక్ట్ శక్తిని మేము స్థాపించాము. అండ్ మేము యాక్చువల్లీ, మాతో పాటు ఉన్నారు మా ఎక్స్పెడిషన్ లీడర్ రన్సి థామస్ అండ్ మా డెప్యూటీ లీడర్ దివ్యా ఠాకూర్. మాకు ఎంతో సహాయం చేసి మేము ఫస్ట్ మా మొట్టమొదటి ప్రాజెక్ట్ శక్తి మౌంటైన్ మేము ఎక్కాము, పర్వతం ఎక్కాము. ఎవ్వరూ ఎక్కని ఒక పర్వతం వర్జిన్ పీక్, నేమ్ కూడా ఇంకా పెట్టలేదు దానికి. 6,000 మీటర్ల పైగా ఉన్న ఒక మౌంటైన్ని మేము లదాఖ్లో ఎక్కి మా ప్రాజెక్ట్ శక్తిని మొట్టమొదటి స్టెప్ తీసుకున్నాము. ప్రస్తుతానికి మేము సోషల్ మీడియా ద్వారా, ప్లాట్ఫామ్స్ ద్వారా మేము ఫండ్స్ రేస్ చేస్తున్నామండి. అండ్ ప్రాజెక్ట్ శక్తి ఒక అమ్మాయిల్ని పైకి తీసుకురావడమే కాకుండా, మా లక్ష్యం ఏంటంటే పేరెంట్స్కి కానివ్వండి, సొసైటీకి కానివ్వండి, అమ్మాయిలు అంటే ఏదైనా చేయగలరు. అందుకే మేము మౌంటనీరింగ్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే, మామూలుగా అమ్మాయిలు అనగానే ఓ మనం గుట్టలెక్కకూడదు అలాంటి భయంతో పెంచుతాం, కానీ ధైర్యంతో పెంచాలి, వాళ్ళు ఏమనుకున్నా సాధించగలరు అనే ఆ మైండ్ సెట్ని చేంజ్ చేయాలని మేము ఇది ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నాము. మాకు చాలా సపోర్ట్ చేసి, మా లాజిస్టిక్స్ అన్నీ చూసుకున్న ట్రాన్స్ అండ్ అడ్వెంచర్స్, అలాగే మా ఇద్దరి కోచ్ అండ్ మెంటర్ శేఖర్ సార్ బాబు గారు చాలా మాకు ఆ స్ఫూర్తిని కూడా ఇచ్చారు మా ఇద్దరికి, మా టీంకి. ఫస్ట్ టైం మేము ఇద్దరం కలిసి తిను నాకు స్ఫూర్తి. సో ఇద్దరం కలిసి 6,000 మీటర్లు ఎక్కాము.
ఇక పర్వతారోహకురాలు పూర్ణమాలావత్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కడంతో పాటు ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలు ఎక్కి రికార్డు సృష్టించినట్లు తెలిపారు. సమాజం తనకు చాలా ఇచ్చిందని, తాను కూడా తిరిగి సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రాజెక్టు శక్తి చేపట్టినట్లు తెలిపారు పూర్ణమాలావత్. ఇప్పటి వరకు 100 మంది అమ్మాయిలకు సేకరించాలని అనుకున్నామని, భవిష్యత్తులో దేశంలో ఏ బాలిక కూడా వెనకబడిపోకూడదన్నదే తమ లక్ష్యమని అన్నారు పూర్ణమాలావత్. చిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. అట్లే దాంతోపాటు ఇప్పటి వరకు ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన పర్వతాలు కూడా ఎక్కడం జరిగింది. సో ఇందాక కావ్య గారు అన్నట్టు ప్రాజెక్ట్ శక్తి అనేది మేమిద్దరం కలిసి ఇది స్టార్ట్ చేసాము. సో అందులో భాగంగా ఇది అసలు ఎందుకు చేసామనంటే, ఇన్ని సంవత్సరాలు ఇప్పటి వరకు నాకు సొసైటీ చాలా చేసింది అండ్ నేను చాలా తీసుకున్నాను సొసైటీ దగ్గర నుండి. సో ఎంతో కొంత ఏదో ఒక రకంగా నేను సొసైటీకి నేను ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇది ప్రాజెక్ట్ శక్తి అనేది ఒక ప్లాట్ఫామ్గా మంచి ఇనిషియేటివ్గా మేము పెట్టుకున్నాము. సో ఈ ప్రాజెక్ట్ శక్తి ద్వారా ఇప్పుడు ప్రజెంట్ అయితే 100 మంది అమ్మాయిలు అనుకున్నాము. దాంట్లో భాగంగా మేము ఫస్ట్ మౌంటైన్ ఇప్పటివరకు ఎవ్వరూ ఎక్కలేదు, ఫస్ట్ మేమే ఎక్కాము. లదాఖ్లో ఉంది అది, 6,112 మీటర్స్ హైట్ ఉంది. దాన్ని టీం వల్ల చాలా సక్సెస్ అయింది మా ప్రాజెక్ట్. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు ఎక్కింది అనంటే, ప్రతి ఒక్కటి మనం టెక్నికల్గా ఫిజికల్గా మెంటల్గా చాలా ఫిట్ అయ్యి ఉండాలి. సో అంటే ఎలాంటి ప్రాబ్లం ఎదురైనా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. సో అంటే ఎట్లుంటుందో తెలియదు, మేమే రూట్ ఓపెన్ చేసేది కాబట్టి అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళడం జరిగింది అండ్ సక్సెస్ఫుల్గా మేము క్లైమ్ చేసి వచ్చాము. అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్కరి ఆశీర్వాదం ఉంది. మేము ఇంత ఈ ప్రాజెక్ట్ శక్తి మా ఫస్ట్ ఎక్స్పెడిషన్ సక్సెస్ఫుల్ అయిందంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరి ఆశీర్వాదం ఉంది. ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి కావాల్సింది ఎడ్యుకేషన్. సో ఆ ఎడ్యుకేషన్కి మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలి, సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో వెన్ కమ్స్ టు మౌంటైనరింగ్ ఇన్ ఇండియా, మౌంటైనరింగ్ ఇస్ గవర్న్డ్ బై బాడీ కాల్డ్ ఇండియన్ మౌంటైనరింగ్ ఫౌండేషన్ అండ్ హోమ్ మినిస్ట్రీ అండ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. So if you want to climb a particular mountain, we have to get permission. They have listed a few peaks which are already they have taken permission from home ministry and defense ministry as open peaks, so people can, the climbers who want to climb those two peaks and summit for the first time or explore those area, they can take the permission from IMF and summit. So there are a lot of, so every year or maybe once in 3 years or 4 years they keep elongating the list of those peaks, like open peaks. So I think we have a lot of peaks in Ladakh, Uttarakhand and Himachal which are still unclimbed. And the reason we chose to take this region was their time, because August, Ladakh is one of the good season to summit peaks. And we shortlisted a few peaks and these peaks looked interesting. We had three options and I think which was achievable, summited one.